మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు 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 మీరు ఏ దేవాలయం పాడింపకమంటారా అమరావతి వస్తారా రండి తెలుసుకుందాం మీరు ప్రమాణం చేయండి నేను ప్రమాణం చేస్తా ఇంకొకటి డౌట్ కూడా చెప్తున్నారు చాలా మంది కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ సూట్ కేసులు గంజాయి తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టి మీదే ముద్దా అని చూపించడానికి కూడా ఇదొక ప్లాన్ ఉందని అందువల్లే నేను అజ్ఞాతంగా బయటపడి తిరుగుతున్నాను ఏ రోజైతే నాకు అష్యూరెన్స్ వచ్చి ఏ రోజైతే శ్రీదేవికి ఎలాంటి సంగతులు జరగవు ఎలాంటి హాని జరగదు అని మీరు ధైర్యం ఇస్తారో ఆ రోజు నేను ఆంధ్రప్రదేశ్ వస్తాను నాకు ఏమైనా జరిగిందంటే అది ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ దగ్గర నుంచే నాకు హాని ఉందని కూడా ఈరోజు నేను మీ యొక్క మీడియా సంస్థ నుంచి చెప్తున్నా కనుక నేను ఏదన్నా జరిగితే నేను ముందస్తుగానే ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా మీ అందరి కమిషన్ కూడా నేను పిటిషన్ కూడా పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ వస్తానని చెప్తున్నాను ఎందుకంటే నేషనల్ కమిషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఆల్మోస్ట్ వర్సెస్ విజయ్ సాంప్ల గారిని కలిసి నేను పిటిషన్ పెట్టి తర్వాత నాకు ఎలాంటి హాని లేదని మీరు అష్యూరెన్స్ ఇచ్చి ఎందుకంటే దళిత ఎమ్మెల్యే కదా మహిళ కదా ఏం చేయలేదు అని అనుకుంటారేమో మరి అలాంటివి దళితులంటే మరి మహిళలంటే ఎలాంటి ఎంతవరకు పోతారో కూడా నేను కూడా మీకు చూపిస్తానని చెప్తూ మరి ఈరోజు రాజధాని రైతులకి మరొకసారి నా కళ్ళు తెరిపించినందుకు ఇంతకాలం మీ టెంట్ కూడా నేను రాలేదు ఇక నుంచి నేను మీ టెంట్లోనే కూర్చొని మీతో పాటే నేను సేవ్ అమరావతి బిల్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మనందరం ముందుకెళ్ళి అమరావతిని మనందరం కట్టి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పే మాదిరిగా మీ అందరికీ నేను మీ శ్రీదేవక్క మీకు అండగా ఉంటుందని నా సాయశక్తిగా మరొకసారి నేను మీ అందరికీ చెప్తున్నాను మీతోనే ఉంటా మీతోనే తిరుగుతా మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు